హాయ్ మామయ్య ఎలా ఉన్నారు రాణి బాగున్నాను రా గిఫ్ట్ ఎక్కడ ఉంది గిఫ్ట్ తల్లి అమ్మా గిఫ్ట్ తల్లి గిఫ్ట్ తల్లి చాలా అదృష్టవంతురాలు అమ్మా మీ అమ్మ నాకు నువ్వు లేక లేక పుట్టావు ఒరే జార్జ్ పక్కన కూతురు వేసి చారపం చేయకండి మంగారత్న మన పిల్లలు చెరగొడుతుంది నా కొడుకుని తెలిసిందే కదరా నా కొడుకుని తెలిసిందే కదరా ఇలాగే అతిగా గారాపం చేశాను వాడు చనిపోయాడు గిఫ్ట్ తల్లి నేను ఇచ్చిన ఈ బైబుల్ రోజు క్రమంగా తప్పకుండా చదవాలి అప్పుడు నువ్వు ఏది అడిగినా కొనిస్తా కొండ మీద కోతనైనా కొనిస్తాను మర్చిపోయారా అంతేగా మన గిఫ్ట్ కాలేజీలో జాయిన్ చేస్తున్నాం మీరు ఏమైనా జాగ్రత్త చెప్తారా లేదా నువ్వు ఉండవే చూడు గిఫ్ట్ తల్లి మీ కాలేజీలో మంచి స్నేహితులతో పాటు చెడు స్నేహితులు కూడా ఉంటారు అందుకు నేను ఇచ్చిన ఈ బైబుల్ రోజు చదవాలి సరే నాన్న ఒక్క బస్ కూడా రాదు హాయ్ గిఫ్టి హాయ్ రవ్యా ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నావా చీ నాకు ఎలా బాయ్ ఫ్రెండ్స్ లేరు నేను వెయిట్ చేస్తున్న బస్ కోసం ఏం బాగలేదు పాత డైలాగ్ పూర్వకాలం అమ్మాయిని బస్ స్టాండ్లో బస్ కోసం వెయిటింగ్ చేసేవారు ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు ఆ బస్ బండి పైన వచ్చి గ్రీన్ పిల్లలు బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ చేయాలి నేను కానీ బస్ స్టాండ్లో నిలబెడితే నాలుగు రబ్బాలు వస్తాను నన్ను డ్రాప్ చేయడానికి ఆ మాత్రం ఉండాలి లేదు అయినా కాదు మమ్మల్ని అంటే అమ్మాయిలా అమ్మాయిలు మసక్కన్నట్లు ఉండాలి టీషర్ట్లు ఎప్పుడు వేసుకుంటా చెప్పే ప్యాంట్లు ఎప్పుడు వేసుకుంటా ముసలి అయ్యాక పెళ్ళి అయ్యాక అలాగో వేసుకోగా సర్లేగా ఒకసారి నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఫోన్ లేదు ఏంటి ఫోన్ లేదా నువ్వు కాలేజ్ అమ్మాయి లేకపోతే అమ్మమ్మ ఏంటి ఇంకా చిన్నపిల్లల రెండు వాళ్ళు వేసుకుని లాలిపప్ తిన్నట్లంటే ఎలా పెద్దవాళ్ళు అయిపోయాం కాలేజీలో చదువుతున్నా అంటే స్టైల్గా ఉండాలి మోడల్ డ్రెస్సులు వేసుకొని ఫ్యాషన్ ఫాలో అవ్వాలి అప్పుడు కానీ అబ్బాయిలు మనం అనిపడరు ఒకళ్ళు కూతురు ఆయన ఫోన్ కాదు కదా ఫోన్ మందరు అంటే ప్రపంచం మొత్తం అందరు ఉన్నట్లే నీ ఫోన్ కాలంటే తిండమాలి అప్పుడే వాళ్ళు కొనిస్తారు అదే చెప్తే ఇంకా నీకు ఏమైనా కాలంటే బాగుంటే వెళ్ళి చెప్పే వాళ్ళు కొనిస్తారు బాయ్ మా గిఫ్టి అనంతెందు రామ్మా కలిపి మా గిఫ్టి ఒక్క ఫోన్ కొన్నట్టే కొండ్రు ఏమంటే బైబిల్ చెప్తావా లేదా అంటారు అసలు ఫోన్కి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా ఏంటి మావయ్య ఏం చెప్పమంటావు బంగారు బయట తిరిగి చూసాను మావయ్య మీరు ఎవరు చెప్తామనుకున్నారు ఏంటో అలాగే మామయ్య చూపి
అయ్యో జెండు బాబు ఫోన్ చేసింది ఏంటి? వదిలించుకోవాలనుకున్నా ఇది వదలట్లేదే. జెండు బాంబులా తయారైంది, ప్రస్తుతానికి జెండు బాంబు కూడా లేదు. హాయ్ గిఫ్ట్, ఎలా ఉన్నావు? అయితే చేసుకో రాహుల్, జోక్ చేయకు. ఇప్పుడు నేను ప్రయత్నించి నువ్వు ఎక్స్ట్రా చేయొద్దు, నేను జాబ్ చేయట్లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదు మీ ప్రెగ్నెన్సీకి. బట్ అమ్మా గిఫ్టి, అన్నం తిందు రామ్మా. అమ్మా గిఫ్టి, 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 అమ్మా గిఫ్టి. మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారు ఎవ్వరూ ఉండరు. మొబైల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాపాన్ని విచ్చలవిడిగా తీవ్రంగా వ్యాపించే శక్తిగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మొబైల్ ఫోన్ చెడు కోసం ఉపయోగించే దురవ్యసనం ఈనాడు అనేక యవనస్తుల్ని నాశనం చేస్తూనే ఉంది. స్మార్ట్ ఫోన్ మాయలో పడి అనేక మంది ప్రాణాలను ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు గౌరవించకుండా వారి హెచ్చరికలను కొట్టుపడేస్తూ, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకానికి ప్రతిగా మోసం చేస్తూ, తమను తామే మోసం చేసుకుంటూ సాతాను వలలో చిక్కుకొని ఆత్మహత్యలకు గురవుతున్నారు. దురదృష్టశాత్తు గిఫ్టీ నరకానికే చేరుకుంటుంది. మరి మీ పిల్లలు పరలోకానికా నరకానికా ఆలోచించండి.